మరి రైతు కుటుంబాలని మరి ఆత్మహత్యలు చాలా మంది ఆ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసే వాళ్ళు కాబట్టి ఆత్మహత్యలు ఆపడానికి మరి రైతుల కోసం మరి రైతు బంధు పెట్టి మరి రైతు బీమా కూడా మరి అందరి కూడా రైతులకు బీమా కూడా మరి ప్రభుత్వ పరంగా చేసి మరి వారికి రైతు బీమా ఇవ్వడం జరిగింది రైతు రైతులకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది రైతులకు మరి రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది మరి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మరి రైతులకు మరి ఆ రోజు మనము మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ సార్ గారు మరి ఎన్నో పథకాలు మీకు అందరికీ కూడా తెలుసు ఎక్కడ లేని పథకాలు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మరి పేద ప్రజలందరూ కూడా మరి ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడే మా పెద్దలు రైతులు చెప్పారు వాళ్ళు మాట్లాడారు వాస్తవంగా మరి రైతులందరూ మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు మరి రైతులకందరూ కూడా రైతు బంధు పెట్టి మరి ప్రతి సంవత్సరం కూడా ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది మీకు అందరికీ తెలుసు మరి ఈసారి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రభుత్వం రావడానికి కోసం దాదాపు 100 హామీలు ఇచ్చారు 100 హామీలలో మరి ఎన్నో హామీలు ఇచ్చిన తర్వాత మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామంటే 6 గ్యారంటీలు ఆరు గ్యారంటీలో కూడా ఫస్ట్ గ్యారంటీ వాళ్ళది ఏది ఫస్ట్ హామీ ఏది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామనేది మరి రైతులకు మరి రైతు భరోసా అని పెట్టారు రైతు భరోసా మరి ఎకరానికి మరి కేసీఆర్ గారు మరి 10,000 ఎకరానికి ఇస్తున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము 15,000 రూపాయలు ఇస్తామన్నారు మరి ఎవరికైనా 15,000 రూపాయలు వచ్చినాయా రైతు భరోసా ఎవరికి రాలే మరి ఇవాళ రైతు రుణమాఫీ వచ్చిందా రాలే మరి ఇవాళ కళ్యాణ లక్ష్మి మరి ఆ రోజు మా ముఖ్యమంత్రి ఆ రోజు మరి కేసీఆర్ సార్ గారు మరి మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా కళ్యాణ లక్ష్మి పెట్టి మరి పేద బిడ్డలకి మరి మరి 1,00,116 రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు మరి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి మేము మరి 1,00,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామన్నారు వచ్చిందా తులం బంగారం రాలేదు మరి మా ఆడపడుచులకి మరి 2,500 రూపాయలు ఇస్తామన్నారు వచ్చిందా రాలేదు మరి ఇటువంటి హామీలు ఎన్నో ఇచ్చారు వాస్తవంగా చూస్తున్నాం మన తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు 1 నిమిషం వల్ల కరెంట్ పోయిందా కరెంట్ పోయిందా చెప్పండి మరి రైతులకేమో మరి రైతులకు కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చారు ఎవరైనా ఇచ్చారా ఇచ్చినా చెప్పండి ఇవాళ గంటలు తరబడి కరెంట్ పోతుంది మరి ఇవాళ రైతులకు కావచ్చు మరి ప్రజలకు కావచ్చు మరి వ్యాపారస్తులకు కావచ్చు అందరూ కూడా ఇవాళ మరి ఇవాళ కరెంట్ తో చాలా నష్టపోతున్నారు ఇవాళ ఇంకోటి మరి ఎస్సీఎస్లకు కూడా మరి జీరో కరెంట్ బిల్ అన్నారు కరెంట్ బిల్ కడుతున్నారా కరెంట్ బిల్ కడుతున్నారు కదా ఫ్రీ కరెంట్ అన్నారు ఇచ్చారా ఫ్రీ కరెంట్ లేదు అంటే ఇట్లాంటి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మీకు అందరికీ తెలుసు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు మీరందరూ కూడా హామీలు ఏమైతే ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ వస్తున్నటువంటి మంత్రులు మరి సీతక్క కావచ్చు ఇంకా ఇతర మంత్రులు కావచ్చు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది 10 నెలల నుంచి కూడా 1 రూపాయి కూడా శాంక్షన్ చేసింది లేదు ఉంటా చెప్పండి 10 నెలల నుంచి ఒక మారుమూల ప్రాంతాలలో మరి ఒక రోడ్డు లేదు ఒక బిల్డింగ్ లేదు ఏది కూడా లేదు ఇప్పటి వరకు మరి హాస్పిటల్లో డాక్టర్స్ లేరు హాస్పిటల్లో మందులు లేవు గోళీలు లేవు మరి ప్రైవేట్ హాస్పిటల్లో పంపిస్తున్నారు నిజంగా ఆ రోజు కేసీఆర్ సార్ గారు ఎవరైతే గర్భిణీ స్త్రీ ఉన్నారో వారికి పాపము రక్త బలహీనత ఉంటారు అనేసి వారికి గర్భిణీ స్త్రీల వల్ల కూడా మరి వారికి న్యూట్రీ కిట్ ఇస్తే ఆ న్యూట్రీ కిట్ కూడా బంద్ చేశారు ఏదైతే మరి తల్లి మరి భార్యంత అయిన తర్వాత మరి వాళ్ళకు కూడా మరి కేసీఆర్ కిట్ ఇచ్చారు మరి కేసీఆర్ కిట్ ఇప్పుడు ఇస్తున్నారా లేదు కాబట్టి మీరందరూ కూడా చాలా చెప్పడానికి కాబట్టి ఈరోజు మా కేటీఆర్ సార్ గారు మాట్లాడుతారు కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ఈరోజు 10,000 అవుతుంది